తర్వాత కాలర్ కేఎం గౌడ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అండి, క్వార్టర్లీ డివిడెండ్ ప్లాన్ అది. అది డివిడెండ్ ఇస్తలేదు సార్, ఒక టూ టైమ్స్ ఇవ్వలేదు క్వార్టర్లీ క్వార్టర్లీ ప్రజెంట్. దాని రేటింగ్ ఏమైనా చెప్తారా సార్ అని. ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు మీరు? సార్ నేను సిప్లో ఒక 4-3 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రెగ్యులర్ గా డివిడెండ్ ఇస్తూ వచ్చారు, ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి డివిడెండ్ ఇస్తలేరు. అది ఒక దాని గురించి ఏమైనా చెప్తారేమో. అంత ముందు ఎంత ఎంత డివిడెండ్ ఇచ్చారండి? 0.31 సార్, 31 1% నియర్లీ 9% సార్, 0.9. ఓకే, క్వార్టర్లీ క్వార్టర్లీ ప్లస్ క్యాపిటల్ కూడా అప్రిసియేట్ ఉండే మొన్న దాకా బ్యాక్. 6 మంత్ నుంచి ఫండ్ కూడా డౌన్. ఓకే, ఎస్, దిస్ ఈస్ ది ఫినామినా ఆఫ్ బేర్ మార్కెట్స్. మొత్తంలో రాజేంద్ర గారు కూడా చెప్తున్నారు ఇలాగ కొన్ని స్కీమ్స్ 1% ఇంట్రెస్ట్ ఇస్తున్నాయండి, ప్రిన్సిపల్ లోంచి కట్ చేసి కూడా ఇస్తారు అని చెప్పేసి. సో ఎంతకాలం ఇవ్వగలరు ప్రిన్సిపల్ లోంచి కట్ చేసి? కంప్లీట్గా మార్కెట్స్ బేరిష్ ఫేజ్లోకి వెళ్ళిపోతే ఇలాగే ఆపేస్తారు, పూర్తిగా డివిడెండ్ ఇవ్వటం ఆపేస్తారు. ఎందుకంటే దే కెనాట్ ఈట్ ఇన్ టు దేర్ కార్పస్ కదా, కంటిన్యూస్లీ. సో అది జరుగుతూ ఉంటుంది. అందుకనే మార్కెట్స్లో ఎప్పుడు కూడా గ్యారంటీ లేదండి ఏ స్కీమ్లోనూ కూడా. ఇది డెఫినెట్లీ ఎవరైనా ఏజెంట్ కనుక మీరు చెప్తే ఇంత డివిడెండ్ వస్తుంది, అంత డివిడెండ్ వస్తుంది, లేకపోతే ఇంత గ్యారంటీడ్ రిటర్న్ వస్తుందని నమ్మొద్దండి దయచేసి. సో మార్కెట్స్ బాగాలేకపోతే ఏ ఫండ్ అయినా ఏది ఏమీ చేయలేదు, బికాస్ దే అల్టిమేట్లీ ఇన్వెస్ట్ దేర్ ఫండ్స్ ఇన్ టు ది మార్కెట్. దాని నుంచి రిటర్న్ వస్తేనే దాన్ని షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో పంచగలుగుతారు. మార్కెట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటే, అంటే ప్రత్యేకించి బ్రాడర్ మార్కెట్స్ బేరిష్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏ ఫండ్ కూడా డివిడెండ్ ఇవ్వలేదు. దయచేసి ఈ అంశాన్ని అందరం గమనించాలి. అది ఆ ఫండ్ తప్పు కాదు, మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నప్పుడు ఇస్తాయి, బేరిష్గా ఉన్నప్పుడు ఇవ్వలేవు. ఈ ఇది బండగుర్తు. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అండ్ డోంట్ హ్యావ్ ఎనీ హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎయిదర్ డివిడెండ్ స్కీమ్స్ ఆర్ గ్రోత్ స్కీమ్స్ ఆర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. ఏదైనా కూడా అల్టిమేట్లీ అంతా మార్కెట్ పెర్ఫార్మెన్స్కి అనుగుణంగానే జరుగుతుంటుందండి. సో ఇది ఎక్కువ మంది ఈ మధ్య బహుశా ఇది ప్రచారంలో ఉన్నట్లుంది, రాజేంద్ర గారి దృష్టి కూడా వస్తే నా దృష్టికి తీసుకొచ్చారు. మొన్న 2-3 డేస్ బ్యాక్ వీఆర్ డిస్కసింగ్ దిస్. సో కేర్ఫుల్గా ఉండాలండి. దేర్ ఇస్ నో అష్యూర్డ్ రిటర్న్ ఫ్రమ్ ఎనీ స్కీమ్స్. అలా ఇస్తే కూడా తప్పది, దానికి సెబీ నుంచి దండన విధించాల్సి వస్తుంది ఒకవేళ ఎవరైనా అటువంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తామని చెప్తే మాత్రం.